గురుగారు ఇప్పుడు అలానే చూసుకుంటే దుర్గమ్మ గుడిని, దుర్గమ్మని ఇప్పుడు కలియుగంలోనే అంటారా, ఇంతకుముందు ఇప్పుడు రాముడు అట్లా దేవుళ్ళు ఉన్నప్పుడు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేవాళ్ళు అంటారా? తప్పకుండా. ఇప్పుడు ఈ దేవాలయం వచ్చారు. ఈ ఇప్పుడు మన కనకదుర్గమ్మ తల్లి గుడి ఉంది కదా, ఇది ఎప్పుడు తయారైంది? రాముడు పుట్టక ముందే ఉంది. రాముడు ఎప్పుడు వచ్చాడు? త్రేతాయుగంలో వచ్చాడు. దానికి ముందున్న యుగం ఏంటి? కృతయుగం. అప్పుడు కృతయుగంలోనే బెజవాడ కనకదుర్గమ్మ ఇంద్రకీలుడికి వరాన్ని ఇచ్చి ఆ కొండ మీద ఇంద్రకీలాద్రి పర్వతం మీద వెలిసింది. మరి ఎందుకని చాలా చోట్ల ఎక్కువ చూపించరు మన విజయవాడకు వచ్చినట్టు కానీ? అంటే అక్కడ అన్ని హిస్టరీ ఉంది కదా, హిస్టరీ ఉంది. దేవస్థానం వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుని పెట్టాలి. అప్పటికి స్టోరీ బుక్స్లో వాటిల్లో ఉంటుంది. అయితే ఈ ఈ యొక్క దేవాలయాన్ని శ్రీరామచంద్ర ప్రభు త్రేతాయుగం వచ్చి దర్శనం చేసుకున్నాడు. అప్పుడు మన కనకదుర్గమ్మ తల్లి ఆయనకి అలా అన్నయ్య కదా దర్శనం ఇచ్చింది. రాముడు ఎవరో కదా అన్నయ్య దుర్గమ్మకి, కృష్ణుడు విష్ణుమూర్తే కదా, ఈయనమేమో పార్వతీదేవి దర్శనం ఇచ్చింది. తారా రూపంలో దర్శనం ఇచ్చింది, తారా రూపంలో దర్శనం ఇచ్చింది తారామాత. తర్వాత అంటే స్టార్ లాగా. తర్వాత మళ్ళీ కృష్ణుడు వచ్చాడు ద్వాపర యుగంలో. ఆ ద్వాపర యుగంలో కూడా ఆయనకి తారా రూపంలో దర్శనం ఇచ్చింది. తర్వాత గౌతమ బుద్ధుడు వచ్చాడు, ఆయనకు కూడా తారా రూపంలో దర్శనం ఇచ్చింది. గౌతమ బుద్ధుడు ఎవరో కాదు, తారాదేవి, ఆయనే లేడీ తారాదేవి అంటారు. ఇప్పుడు బుద్ధిస్టులంతా కూడా ఆయన అలాగే పూజ చేస్తారు. తర్వాత తారా అంటే ఎవరంటే, దశమహావిద్యల్లో ఒకటైనటువంటి రెండవ విద్య అయినటువంటి తారాదేవి. ఇట్ ఈస్ ఎ స్టార్, బయట చుక్కలాగా కనబడుతుంది కదా, అది స్టార్ అని అంటాం కదా, దాన్ని కూడా తారే అంటాం. ఆ తర్వాత చైనీస్ యాత్రికులు ఉన్నారు, ఫ్యాహియన్ హ్యాన్ సాంగ్ అని. ఈ ఫ్యాహియన్ వదిలేసాయి, హ్యాన్ సాంగ్ అనేవాడు బెజవాడు వచ్చాడు. వచ్చి ఆయన దర్శనం చేసుకున్నాడు బెజవాడు కనకదుర్గమ్మ తల్లికి. ఆయనకి తారా రూపంలో దర్శనం ఇచ్చారు. ఆయన రాశాడు ఆయన వరల్డ్ హిస్టరీలో, ఆయన నేను వెళ్ళినప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ నాకు జరిగింది అని ఆయన ఎక్స్పీరియన్సెస్లో ఆయన రాశాడు. అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారిని మనకి ఈ దసరా టైంలో కేవలం మానవులే మనం వస్తున్నామని అనుకుంటాం, ఆ అమ్మవారిని యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు అందరూ వచ్చి దండం పెట్టుకుంటారు అమ్మవారికి. అంటే మనకి అలా కనబడరు అనమాట, మనకు మనం చూడలేము. వాళ్ళ ఫ్రీక్వెన్సీ, వాళ్ళ వేవ్ లెంత్, మన వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీలు వేరు కాబట్టి మనం వాళ్ళని చూడలేము. కానీ ప్రతిరోజు వస్తారు. అలాగే ఈ యొక్క అమ్మవారిని మన కలియుగంలో ఎవరికి దర్శనం ఇచ్చిందో నేను ఒకటి చెప్తాను. మా గురువు గారు అయినటువంటి దత్తాత్రేయ శర్మ గారు, వాళ్ళ గురువు అయ్యన్న పంతులో ఉండేవాడు. ఆయన ఆ మెట్ల కిందే దత్తాత్రేయ శర్మ గారి ఇంటి దగ్గర అక్కడే ఉండేవాడు. ఉంటే అతను ఏం చేసేవాడు, రోజు అమ్మవారి మహాభక్తుడు, అమ్మవారి దర్శనం అయితేనే కానీ మంచినీళ్ళు కూడా తాగేవాడు కాదు. అప్పుడు ఏం జరిగిందంటే, ఒకసారి మంచినీళ్ళు తాగకపోతుంటే అతనికి ఏమైనా సరే జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చేస్తే 3 రోజులు దర్శనం అమ్మవారిని అవ్వలేకపోయింది, బాధపడిపోతున్నాడు. కొంచెం తగ్గింది, వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేసి వచ్చేసి గుడి పైకి వెళ్తాడు. ఎలాగో ఈ లోపల గుడి క్లోజ్ చేస్తారు. ఇప్పుడు ఇదివరకు కాలంలో ఏముంది, 8 గంటలు 9 గంటలు అయితే గుడి మూసిపడేసేసేవారు, ఎవరో వచ్చేవారు కాదు కదా భక్తులు. ఇప్పుడంటే జనాలు ఎగబడుతున్నారు అందరూ. సో అప్పుడు ఆ గుడి మూసేస్తే అప్పుడు ఏం జరిగిందంటే, ఈ అయ్యన్న పంతులకు బాధ వేసేసింది. అరే అమ్మవారి దర్శనం నాకు ఇన్ని రోజుల నుంచి అవ్వలేదు అని చెప్పి బాధ వేసేసి అప్పుడు అమ్మవారిని ఇలా ప్రార్థిస్తాడు. మాధవ వర్మ వంటి మహికాంతులను రించిన తల్లి నీవు, అన మహిషాసురిని మధ్యించిన జనని నీవు, లేరు నీ వంటి వారని దారుణి తలంబునం చూడనట్టియో శంభురాణి. అమ్మా జగన్మాత, మాధవ వర్మ అనేటటువంటి రాజును అనుగ్రహించావు నువ్వు, యుద్ధంలో మహిషాసురుడిని మర్దించేశావు. అసలు ఈ ప్రపంచం విశ్వం అంతా తిరిగితే నీ అంత కరుణామయ అయినటువంటి తల్లి ఎవరూ లేరమ్మా అని ప్రార్థించగానే భళ్ళున తలుపులు తెరుచుకున్నాయి. ఇప్పుడున్న బెజవాడ కనకదుర్గమ్మ గుడి తలుపులు తెరుచుకొని అమ్మవారు ఆయనకు దర్శనమిస్తుంది. ఇది సాక్ష్యం, ఊరంతా సాక్ష్యం, ఇప్పుడున్న పురోహితులు సాక్ష్యం, మా గురువుగారు దత్తాత్రేయ శర్మ గారు వీళ్ళందరూ సాక్ష్యం. మేము పుట్టలేదు కానీ మా గురువుగారులు మాకు చెప్పినవి. ఆ ఏజ్లో మా గురువుగారు ఫ్రెండ్స్ వాళ్ళందరినీ అడిగేవాడిని నేను, రాచకొండ కామేశ్వర శర్మ వాళ్ళ డాడీ, వాళ్ళు మిగతా వాళ్ళు, ఆ విజయవాడ మంటవన్ పంతులంతా నాకు తెలిసింది. వాళ్ళందరిని అడిగితే జరిగింది స్టోరీ నేను విన్నాను. ఓకే గురువుగారు, అట్లని ఇప్పుడు చూసుకుంటే అర్జున్ ఉన్నారు కదా, అదే స్వామి అర్జున్ గారు. సో అర్జున్ కూడా ఒక హస్తరాన్ని పొందారు అన్నట్టుగా విన్నాము. పాశుపత హస్తం. ఆయన అర్జునుడు ఏం చేశాడు, పాండవ మధ్యముడు
ఆయన కూడా ఈ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడికి వచ్చాడు, దర్శనం చేసుకున్నాడు. ధర్మరాజు వచ్చాడు, దర్శనం చేసుకున్నాడు. అమ్మవారు తార రూపంలో దర్శనం వచ్చింది. ఇంకా బోలంత మంది వచ్చారు. అయితే అర్జునుడికి అసలు ఈ విజయవాడ బెజవాడకి పేరు విజయవాడ అని రావడానికి కారణమే అర్జునుడి వల్ల వచ్చింది. అర్జునుడి పేరు విజయుడు. ఆయన ఏం చేశాడు, ఆ కొండ మీద తపస్సు చేశాడు. ఎక్కడ మన బెజవాడ ఎప్పుడున్న కొండ మీదే, కొండ మీద ఎస్ ఇప్పుడున్న ఇంద్రకీలాద్రి పర్వతం మీదే కూర్చొని తపస్సు చేశాడు గురుగారు. అవును, వాస్తవం ఇది. చాలా నిజాలు నేనైతే ఇప్పుడే తెలుసు. దేవి భాగవతం, స్కంద పురాణాలు, దేవీ మహత్యం వీటిల్లో అన్ని కూడా చెప్పబడ్డాయి. మహాభారతం వీటిలో అన్నిటిలోనూ ఉంటుంది ఇది. అయితే అప్పుడు మహాభారతంలో కూడా అర్జునుడికి అస్త్రం ఉండడం వల్లే కర్ణుడిని జయించాడు. అప్పుడు అది ఏం చేస్తారు, అస్త్రం ఎలాగంటే ఈ వ్యాసుడు ఉంటాడు, వ్యాసుల వారు మనకు పురాణాలు వేదాలు అన్నీ రాసిన ఆయన. ఈ కర్ణుడేమో సూర్యుడు కుమారుడు, ఈయనేమో ఇంద్రుడు కుమారుడు అర్జునుడు. వీళ్ళిద్దరికి పడేది కాదు, పాపం అర్జునుడు ఏం ఫైటింగ్ పెట్టుకునేవాడు కాదు. ఆయనే జలసీగా ఫీల్ అయ్యి నేను తక్కువ అర్జునుడి కంటే అని చెప్పేసి ఒక ఫీలింగ్ పెట్టేసుకునేవాడు కర్ణుడు అనవసరంగా. ఆయన పూర్వజన్మలో రాక్షసుడు, అర్జునుడు పూర్వజన్మలో ఋషి, నరనారాయణ ఋషి. నరఋషి ఏమో నరుడు, నరమహర్షి ఏమో అర్జునుడు, నారాయణుడేమో శ్రీకృష్ణుడిగా పుట్టారు. ఇక్కడ ఈయనేమో బ్యాక్గ్రౌండ్ మంచిది కాదు కర్ణుడిది. ఒక దాన కూడా ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. వీరత్వం రా, ప్రతి రాక్షసుడు వీరుడే. ఎవరు మహిషాసురుడు, శుంభుడు, నిశుంభుడు అందరూ వీరులే. అయితే కుదరదు కదా. అయితే వచ్చింది కాబట్టి ఒక చిన్న టాపిక్, రీసెంట్ కలికి సినిమా చూసారు సార్, చూసినట్లు బాగా హైలైట్ చేసి చూపించారు కదా. అంటే ఈ సినిమా వాళ్ళు ఎలా ఉంటారంటే కమర్షియల్ వాల్యూస్తో తీయాల, లేకపోతే జనం చూడరు కదా. అందుకని మసాలా పెట్టాల. మసాలా పెట్టడం కోసం డాక్టర్ ఎన్టీ రామారావు గారు, నా ఫేవరెట్ హీరో అనమాట ఎన్టీ రామారావు గారు. ఆయనతో నేను చిన్నప్పటి నుంచి తిరుగుతూ ఉండేవాడిని. మేజర్ చంద్రకాంత్ షూటింగ్ రాజమండ్రి వచ్చేవారు. అలా రామారావు గారు మా గురువు గారు పురాణ పడ్డ రాధాకృష్ణమూర్తి గారిని ఉన్నారు రాజమండ్రిలో. ఆయన అంటే అందరికీ తెలుసు, రేడియోలో ఉషశ్రీ అని సుందరకాండ చెప్పేవాడు ఆంజనేయస్వామి, వాళ్ళ సొంత తమ్ముడు అనమాట. అప్పుడు ఆయన దానవీర సూరకర్ణ అని ఒక పుస్తకం రాశాడు. అప్పుడు ఎన్టీ రామారావు గారు సినిమా దానవీర సూరకర్ణ సినిమా తీసేటప్పుడు ఈయనతో మా గురువుగారితో డిస్కషన్ చేయడానికి వచ్చి ఏమని అడిగారు, ఈ యొక్క ద్రౌపది ఆరో మొగుడు కావాలి నాకు, ఇదిగో ఒక చెట్టు మీద ఉన్న మామిడి పండు పడిపోతే ఆరో మొగుడు కర్ణుడు కూడా నా మొగుడైతే బాగుండు కదా అని అడిగినట్టు కొంచెం చీప్ టైప్లో డైలాగ్ పెట్టాడు ఎన్టీ రామారావు. పెట్టినప్పుడు ఆ స్క్రిప్ట్ రాసిన ఆయన కూడా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్, నాకు తెలిసిన ప్రిన్సిపల్ ఆయన. మేము కూడా ఆయన దగ్గర మా శిష్యరకం చేసాం, స్టూడెంట్ నిన్ను. కాబట్టి ఆయనేమో కమ్యూనిస్టు, రాస్తుంటే మా గురువు గారు కోపం వచ్చింది. కోపం వస్తే ఎన్టీ రామారావు లేదు, ఎన్టీ రామారావు లేదని చెప్పేసి, రామారావు గారు ఏమనుకుంటున్నారు మీరు, ఇంద్ర ఈ ద్రౌపది అంటే ఆమె ఏమన్నా ఐదుగురు ఆరో మొగుడు కూడా కావాలని, కర్ణుడి మొగుడుగా కావాలని కోరుకుంటున్నారని పెడుతున్నారు డైలాగు, ఇది చాలా తప్పు. ఆవిడ ఈ పాండవులు ఐదుగురు ఇంద్రశక్తి, తర్వాత ఈమె సచీదేవి, ఈమె మహాపతివ్రత అని చెప్పేసరికి రామారావు గారు మహానటుడు కదా, వెంటనే కౌగిలించేసుకుని రాధా, నేనున్నాను ఆ సీన్ అప్పుడు జరిగినప్పుడు, నేనున్నాను చిన్న స్టూడెంట్, నేను రాధాకృష్ణమూర్తి గారిని కౌగిలించేసుకొని అలాగే డైలాగ్ పెట్టనని చెప్పేసి ఎన్టీ రామారావు ఏం చేశాడు, వెళ్ళిపోయి ఆర్ట్స్ కాలేజీలో మా ప్రిన్సిపల్ దగ్గర, రామారావు ఆయన పేరు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనే స్క్రిప్ట్ రాశాడు. ఆయన ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ రాజమండ్రి. ఆయన ఏం చేశాడు, స్క్రిప్ట్ మామూలుగా యథాతథంగా రామారావు గారు చెప్పినట్టే రాసేసాడు. ద్రౌపదిని బ్యాడ్ చేస్తూ చూపిస్తూ, కర్ణుడిని ఏదో పెద్ద హీరోలాగా చూపిస్తూ చేశారు. అంటే రామారావు గారు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కర్ణుడిని గొప్పగా ఎందుకు చూపించారంటే ఆ సినిమా పేరు కర్ణ కాబట్టి విలన్ అయిన కర్ణుడిని పెద్దగా చూపించారు. అర్జునుడిని ఏమో బుడ్డగా చిన్నోడిగా, నా క్లాస్ అన్నంగా ఉన్నవాడిని, లేకపోతే నీ క్లాస్ అన్నంగా ఉన్నవాడిని ఒక చీపురు పుల్లలా ఇచ్చేసి ఇదే బాణం అన్నట్టు డౌన్ చేసేస్తారు. అది కామన్, అది రామారావు గారు తప్పు కాదు అది. అలాగే ఈ బద్రి ఈ యొక్క సినిమాలో, ఈ కల్కి సినిమాలో కూడా ఏం చేశారు, అలాగే తీసుకొచ్చేసి ఈ హైలైట్ చేసేసారు. ఆయన దుర్యోధనుడిని హైలైట్ చేసేసాడు రామారావు గారు. దానవీర సూరకర్ణలో, కృష్ణ పాండవీయంలో భీముడిని డౌన్ చేసేస్తారు. అలాగే అలాగని భీముడిని హైలైట్ చేసిన సినిమాల్లో భీముడిని చేస్తారు. ఇవి అలాగా ఏదో దురద ఈ జనాల కోసం, ఈ చూడాలన్న ఉద్దేశంతోనే కర్ణుడిని ఇలా తీశారు తప్ప కర్ణుడికి అంత సీన్ లేదు. అర్జునుడి ముందు నుంచి అనే సీన్, అర్జునుడు తపస్సు చేశాడు పూర్వజన్మలో, నరమహర్షి ఆయన, తొడ నుంచి ఇలాగ ఊర్వశిని రంభని పంపిస్తే చెడగొట్టమని చెప్పి ఎవరు ఇంద్రుడు
శ్రీకృష్ణుడు నరనారాయణ ఋషులు ఏం చేస్తారంటే, నారాయణుడు ఇలా తొడ నుంచి ఇలా తీస్తే ఊర్వశి పుట్టింది, ఊరు అంటారు తొడని, ఊరు నుంచి పుట్టింది కాబట్టి ఊర్వశి అయ్యింది, రంభ సిగ్గుపడిపోద్ది అంత అందగత్తి అనమాట నాట్యంలో, టాలెంట్లో, అందంలో, అప్సరసలందరిలో. సో అలాంటిది సృష్టించిన వాళ్ళు కర్ణుడి చేతిలో ఓడిపోవడం ఏంటి, కర్ణుడు అశ్వత్థామ కూడా ద్రోణాచార్యుడు కుమారుడు, ఆయన శివుడు రుద్రాంశలో పుట్టాడు దూర్వాస మహర్షి లాగా. వీళ్ళంతా ఎందుకు చెడిపోయారంటే, వీళ్ళు చెడ్డ ఫ్రెండ్స్ని పెట్టుకున్నారు, దుర్యోధనుడిని వీళ్ళందరినీ ఫ్రెండ్స్ని పెట్టుకుని వీళ్ళు చెడిపోయారనమాట. కాబట్టి ఈ సినిమాలో ఏంటి, మనం ఇప్పుడు రాముడు మంచోడు, ఇప్పుడు నువ్వు మంచోడు అని చెప్పామనుకో వీడియో ఎవరు చూడరు, నువ్వు నలుగురిని మర్డర్ చేసావు అన్నావనుకో అబ్బా ఏం చేస్తారు, ఎందుకు చేస్తారని చూసేస్తారు. కాబట్టి నెగిటివ్ ప్రోపగాండా అంటారు దీన్ని. కాబట్టి మనం ఈ యొక్క సినిమాలో అలా చూపించడం జరిగింది. వాళ్ళకంత సీన్ లేదు, అశ్వత్థామకి లేదు, అశ్వత్థామ చిరంజీవి అయింది, చిరంజీవిగా ఉంటాడు ఇప్పుడు. వాళ్ళ తర్వాత పశ్చాత్తాపం తెలుసుకుని తాను మంచి పనులు చేసుకుని కలికి వచ్చినప్పుడు కోఆపరేట్ చేస్తాడు. ఇవంతా వేరే స్టోరీ. ఎవ్వరికి కూడా కృష్ణార్జున అంత సీన్ లేదు, అర్జునుడి కాలి గోటికి కూడా వీళ్ళెవరు పనికిరారు, అంత దూరానికి ఉంటారనమాట. అర్జునుడు అంటే ఏమనుకుంటున్నారు, సవ్య సాచి లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్తో సేమ్ స్పీడ్తో ఇప్పుడు బాణాలు వేసేస్తాడు. ఈ కర్ణుడు వేయలేడు, ఇలా లెఫ్ట్ రైట్ హ్యాండ్తో రాసేస్తాడు. అలాగే మళ్ళీ గంధ ఉత్తర కుమారుణ్ణి రక్షించడానికి విరాట్ రాజు దగ్గరికి వెళ్తాడు ఆవులను ఎత్తుకుపోవడానికి. అసలు కర్ణుడెంత బచ్చ, దుర్యోధనుడు ఎంత, వీళ్ళంతా చిన్న చిన్నవాళ్ళు అనమాట. భీష్ముడినే ఓడించి పడేస్తాడు, ద్రోణాచార్యుడినే ఓడించేస్తాడు, తన గురువైన ద్రోణాచార్యుని, కృపాచార్యుని, అశ్వత్థామని అందరినీ సింగిల్ హ్యాండ్తో కొజ్జావాడి రూపంలో ఉండి అర్జునుడు బృహన్నలగా ఉండి మొత్తం సింగిల్ హ్యాండ్తో సమ్మోహనాస్త్రం వేసి పడగొట్టేసి బోల్డ్ సార్లు అలాగా అర్జునుడు కర్ణుడిని ఓడించి పడేశాడు. కాబట్టి ఏదో సినిమాల కోసం అలా పెడతారనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద స్టోరీ, అసలు స్టోరీకి వద్దాం. ఆ అర్జునుడు తపస్సు చేస్తాడు ఇక్కడ. ఈ కర్ణుడు ఏం చేస్తున్నాడు, టైం వేస్ట్ చేసుకుంటున్నాడు. ఎవరు ఈ పాండవులు ఎలాగ వెళ్ళారు, వీళ్ళని ఎలాగ ఇబ్బంది పెట్టాలా, లక్కిళ్ళు అని దుర్యోధనుడు చెప్తుంటే తానా తందాన అంటున్నాడు ఈయన. ఈయన మాత్రం అర్జునుడు ఎంత తెలివైనడు అంటే, వ్యాసుడి దగ్గరికి వెళ్తాడు, వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ తాతల ముత్తాతల దగ్గరికి వెళ్ళి అంటే, నువ్వు టైం వేస్ట్ చేసుకో, నువ్వు పాపం తపస్సు చేసుకో, తపస్సు చేసుకుని నువ్వు దివ్యాస్త్రాలు సంపాదించు అంటే, అప్పుడు మన బెజవాడు వచ్చాడు. బెజవాడు వచ్చి, బెజవాడు ఇప్పుడున్న ఇంద్రకీలాద్రి కొండ మీద కూర్చొని తపస్సు చేశాడు. తపస్సు చేస్తే పాశుపతాస్త్రం ఇవ్వాల్సిన టైం వచ్చింది, శివుడు ఇవ్వాలి. పాశుపతాస్త్రం అంటే శివుడిది అనమాట, శివుడి దగ్గర ఉంటుంది. అప్పుడు శివుడు ఏం చేస్తాడు, మరి ఊరికనే ఇస్తే వాల్యూ తెలియదు కదా, టెస్ట్ పెట్టాలి కదా పరీక్షల్లో, పిల్లలకి పరీక్షలు పెడితేనే టెస్ట్ వేసి పాస్ అయితేనే కదా ఇస్తారు. అసలు ఈ అర్జునుడు ఈ అస్త్రాన్ని తట్టుకోగలుగుతాడా తట్టుకోలేడా, ఇప్పుడు ట్యాబ్లెట్లు ఉన్నాయమ్మా, మనకు జ్వరం వచ్చింది, 1000 mg ట్యాబ్లెట్ వేసేసుకున్నాం అనుకో, 500 పడకమని చచ్చిపోతాం మనం, హైపర్టెన్సివ్ వచ్చి తక్కువ వేసుకోవాలి, 200-250 వేసి అలా స్లోగా 500 తగ్గకపోతే అలా మన బాడీ ఎంత కెపాసిటీ ఉందో అది చూసి వేసుకోవాలి. అలా అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే, వచ్చి ఒక ముళ్ళ పందిని తయారు చేస్తాడు. ఆయనేమో కిరాతకుడు, బోయవాడు రూపంలో వస్తాడు. వచ్చి దీన్ని ధర్మతో అర్జునుడి దగ్గరికి వస్తుంది ముళ్ళ పంది. అప్పుడు అర్జునుడు దీన్ని కొట్టేద్దాం చంపేద్దామని చెప్పేసి ముళ్ళ పంది మీదకు బాణం వేస్తాడు. అదే టైంలో శివుడు బోయవాడు రూపంలో ఆయన కూడా వేస్తాడు. ఇద్దరు బాణాలు తగిలేసి చచ్చిపోయినాయి, ఒకేసారి చచ్చిపోయినాయి. నా బాణం అంటే నా బాణంతో చచ్చిపోయిందని వీళ్ళు ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. నేను పట్టుకుపోతాను ముళ్ళ పందిని అంటే, అప్పుడు ఫైటింగ్ అయిన తర్వాత ఆ ఫైటింగ్లో అర్జునుడి యొక్క వీరత్వాన్ని చూశాడు శివుడు. శబాస్, ఇతనికి ఇవ్వచ్చు అని చెప్పేసి పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. అందువలన అర్జునుడు అక్కడ సాధించాడు కాబట్టి, విజయం సాధించాడు కాబట్టి ఆ యొక్క బెజవాడ నగరానికి విజయవాడ అని పేరు వచ్చింది అన్నమాట. విజయుడు అంటే విజయవాడ. అర్జునుడు కూడా మనకి ప్రత్యక్షం అవుతాడు తెలుసా. అర్జునుడు ఇప్పుడు కలియుగం కదా, వెళ్ళిపోయాడు కదా అని అనుకోకూడదు. మొన్న 2 రోజుల క్రితం నేను, అర్జునుడు నా గురువు, కృష్ణుడు నా గురువు, అర్జునుడు నా గురువు అని నాకు ఒక ఫీలింగ్ ఉండేది చిన్నప్పటి నుంచి, నరనారాయణ మహర్షులు కదా అని. అప్పుడు ఒకడు ఏమన్నాడంటే, కృష్ణుడు ఎప్పుడో చచ్చిపోయాడు సార్, అర్జునుడు ఎప్పుడో చచ్చిపోయాడు, ఇంకో వాళ్ళు రారు అని అంటే, అరే పిచ్చోడా అర్జునుడిని పిలిస్తే వస్తాడు అన్న. అంటే అయితే పిలవండి అన్నాడు. అర్జున తండ్రి గురుదేవా అన్నాను. వెంటనే మేఘం భళ్ళమని వచ్చింది. ఇది రియల్ సత్యం, నేను లైవ్లో చెప్తున్నాను. అంటే ఆ మేఘము గర్జిస్తే వచ్చేది ఎవరో తెలుసా, అర్జున ఫాల్గుణ కిరీటి అని అంటాం మనం. అంతేగాని కర్ణ, అశ్వత్థామ, దుర్యోధన అని అనం.
అందువలన మేఘాలలో ఉండేది అర్జునుడు, మేఘమే అర్జునుడు, అర్జునుడే మేఘం. ఆ మేఘనాథుడు అంటే రావణాసురుడు కొడుకు, వాడు ఒకవేళ ఉన్నాడు మేఘనాథుడు అని ఇంద్రజిత్తు వాడు కాదు. అర్జునుడు మేఘాలలో ప్రయాణం చేస్తాడు, మేఘమే అర్జునుడు, మేఘం అంచున. అర్జునుడు అంటే మహాభారత్లో దయా దాక్షిణ్యాలు కలిగి ప్రేమ కలిగి, కృష్ణుడు అంటే విపరీతమైన ప్రేమ, కృష్ణుడు ఏది చెబితే చేసే వినయం, అంత గొప్ప లక్షణాలున్న మైటీ హీరో మహాభారతంకి. కాబట్టి మన అర్జునుడు బెజవాడ అందరికీ కూడా, బెజవాడలో మన బెజవాడలో ఉన్న వాళ్ళందరికీ కూడా అర్జునుడు మనం, అర్జునుడు మనకు ఆరాధ్య దైవం, అర్జునుడు వంశస్థలం మనం. అందుకనే అర్జునుడు పేరు పెట్టే మనకి బెజవాడల్లా విజయవాడ అయిందన్నమాట. ఓకే ఓకే గురుగారు. సో చూశారు కదా, సో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే అడిగి తెలుసుకుందాం.